గుంటూరు జిల్లా పట్టణంలోని స్థానిక అరవింద బంగ్లాలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం 3 రాజధానులు ఉంటే మంచిదని, రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, అదే అమరావతి రాజధాని అయితే ఒకే చోట అభివృద్ధి మొత్తం నిలిచిపోతుందన్నారు. అలాగే శాసనమండలిలో జరిగిన పరిణామం రూల్స్ కి విరుద్ధంగా ఏకపక్షంగా జరిగిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే చేయని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఆ గౌరవాన్ని యోజన మా చైర్మన్ గారు కాపాడుకోలేదు. ఆయనకి ఆ చేరు యొక్క స్థానాన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యవస్థలో అంతర్భాగమైనటువంటి శాసన మండలి యొక్క చేరికే ఇదొక మాయన మచ్చ. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానివ్వండి, అది ఎవరైనా వచ్చు, ఆ చేయలు ఎవరినొచ్చు కానివ్వండి, ఇది చరిత్ర పుట్టల్లోనే ఒక మచ్చగా మిగిలిపడే కార్యక్రమాన్ని బట్టి నేను భావిస్తున్నాను. దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఈ బిల్లును పాస్ కాకుండా 71 సంవత్సరం రూళ్ళు ప్రకారం చర్చకి సంబంధించిన చేసుకోవడం జరిగింది. చర్చ స్టార్ట్ అయింది. అయినా కూడా అప్పటికి కాకుండా కూడా బిల్లును మూవ్ చేసిన తర్వాత, ఈ బిల్లు మీద డిస్కషన్ జరిగిన తర్వాత చర్చలు స్టార్ట్ చేస్తామన్నా కూడా ఒప్పుకోకుండా ఏదో ఇది చేసినా అప్పటికి మేము కూడా తప్పనిసరి కూడా 71 సంబంధించినటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఎప్పుడు కూడా తీసుకోకపోయింది. అయినా కూడా 71 సంబంధించినటువంటి చర్చకు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఆ తర్వాత బిల్లు సంబంధించి మూవ్ చేశాం. ఇది ఉన్నటువంటి వికేంద్రీకరణకు సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించినటువంటి మూవ్ చేసినప్పుడు భూస్ జరిగి చర్చ జరిగింది. మోటి కమిటీ పంపించారు మాట అనలేదు. మొదటి రెండో రోజు వచ్చాక సెలెక్ట్ కమిటీ పంపించాలని ఒక ఆలోచన. మేము సెలెక్ట్ కమిటీ పైన బిల్లును మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ గారు, చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ బిల్లుకు సంబంధించి మూవ్ చేయలేదు. అంటే బిల్లు మూవ్ చేసిన ఏమాత్రమైన సరే సెలెక్ట్ కమిటీ పంపించాలనే విధంగా కనుక బిల్లు మూవ్ చేస్తే కనుక అప్పటికి చెప్పగలిగినట్లయితే రికార్డులోకి వెళ్తే అప్పుడు మాత్రమే సెలెక్ట్ కమిటీ పంపించడానికి అవకాశం ఉంది. అంటే సెలెక్ట్ కమిటీ పంపించాలంటే తప్పనిసరి కూడా సెలెక్ట్ కమిటీకి సంబంధించినటువంటి సెలెక్ట్ కమిటీకి చైర్మన్ ఆమోదించిన తర్వాత ఓటింగ్ కూడా జరగాలి. వాళ్ళు అసెంబ్లీకి సంబంధించిన ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి గొడవ చేసే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఆయన అసెంబ్లీ, ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ వచ్చారు యనమల రామకృష్ణ శాసనమండలికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు. అక్కడ అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తారు. ఏంటి ద్వంద్వ వైఖరి? ఏమాత్రం కూడా చట్టాల మీద కానీ ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధం లేదు. మనం జరిగినటువంటి శాసనమండలి జరుగుతున్న నిర్వాహకులు చూస్తే చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 71 సంబంధించినటువంటి రూల్ ప్రకారము ఒక విధాన నిర్ణయాలపై చర్చ జరిగిన పరిస్థితి లేదు. ఆపాలని ఈ బిల్లుకు సంబంధించి ఆ రోజు పెట్టిన బిల్లు స్పష్టంగా వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులు, దానితో పాటు కూడా ప్రణాళిక బోర్డుల నిర్మాణం. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ప్రణాళిక బోర్డుల నిర్మాణం చేయాలన్నటువంటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 2 బిల్లు ప్రవేశపెట్టారు ఆ రోజు. అంటే అభివృద్ధి ప్రణాళికకు సంబంధించినటువంటిది వస్తా